మధుర మీనాక్షి అమ్మవారి గుడి 14 గోపురాలతో 170 అడుగుల పొడుగు ఉంటుంది. అమ్మవారి గుడి సాంప్రదాయం, కళలు, మన జీవిత శైలిని ప్రతిబింబిస్తుంది. ఇంత చరిత్ర ఉన్న గుడిని 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తనేట్ మాలిక్ కఫూర్ ధ్వంసం చేసి బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు దోచుకున్నారు. ఈ పురాతనమైన గోపురం కట్టడం 17వ శతాబ్దంలోనిది. మీనాక్షి అమ్మవారి గుడి 17 ఎకరాలలో విస్తరించబడి ఉంది. ఈ ఆలయం 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దానికి చెందిన తమిళ శైవ నాయనార్ల శ్లోకాలలో పూజించబడిన 275 శివాలయాలు కలిగిన పాదల్ పెట్ర స్థలాలలో ఈ ఆలయం ఒకటి. రండి, ఈ వీడియోలో మీనాక్షి అమ్మవారి విశిష్టత చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెంగళూరు నుంచి మదురైకి కారులో బయలుదేరాము. బెంగళూరు నుంచి 435 కిలోమీటర్ దూరంలో మదురై ఉంటుంది. మదురై రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 7 మినిట్స్ డ్రైవ్ పడుతుంది ఆటో తీసుకుంటే. హైదరాబాద్ నుంచి మదురైకి 3 ట్రైన్లు ఉన్నాయి. విజయవాడ నుంచి 6 ట్రైన్లు ఉన్నాయి. ఎప్పుడైనా అమ్మ అందంగా లేనట్టు అనిపించిందా? ఎందుకంటే ప్రకృతి కూడా మన అమ్మ లాంటిదే. ప్రకృతిలో ఉన్న అద్భుతాలలో ముఖ్యమైనది పరస్పర సహకారం. మారుతున్న జీవన శైలి అడ్డు అదుపు లేకుండా ప్రకృతిని పాడు చేయటం వల్ల అకాల వర్షాలు, వరదలు, అనుకోని కరువులు, పెరుగుతున్న ఎండలున్న మన దేశ వాతావరణ స్థితిని కాపాడుకోవడం మన జాగ్రత్త. నాకు ఇక్కడ ఈ కొండలు కైలాసానికి వెళ్తున్నామా అన్నట్లు ఉంది. ఈ అద్భుతమైన దృశ్యం మీకోసం. ఇప్పుడు మనం మదురై నగరానికి చేరుకున్నాము. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఈ వీధుల్లోనే పుట్టి పెరిగారు. వారు గుడిలో సంగీతం కచేరీ చేసేవారు. టేజ్ టెంపుల్లో ఇది ఒకటి. గుడులు ఒకటే అప్పటి కాలంలో జీవనమూలం. దానికి ఐక్యమత్యంగా పెరగడానికి, గుడిలో ఐక్యం కావడానికి ఒక ఆలయం హిందూ విశ్వాసంలో అన్ని అంశాలను కలిగి ఉంటుంది. మంచి, చెడు, జీవిత సారాంశం అంశాలను ప్రదర్శిస్తుంది. ధర్మం, అర్ధకామ, మోక్ష కర్మాలను ప్రదర్శిస్తుంది. దేవాలయ సందర్శనం వలన మంచి బుద్ధి, నడవడిక కలుగుతాయని సనాతన ధర్మంలో నమ్మకం ఉంది. గుడిలో అమ్మవారు మీనాక్షి అమ్మవారు కాగా శివుడు సుందరేశ్వరునిలాగా దర్శనమిస్తారు. మధుర మీనాక్షి గుడికి వెళ్ళినప్పుడు పునర్నిర్మాణం చేస్తున్నారు గోపురాన్ని. ఈ గుడి
గుడిలో మనం 1000 స్తంభాలను చూడగలుగుతాము. ఇది కూడా పునర్నిర్మాణం చేస్తున్నారు. మనము తూర్పు ద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి. పక్కనే ఫోను మరియు చెప్పులు పెట్టుకునే లాకర్లు కూడా ఉంటాయి. ఈ చిన్న చిన్న షాపులలో ఇత్తడి సామాన్లు బాగా అమ్ముతున్నారు. గుడిలోకి ఫోన్లు అస్సలు అలౌ లేదు, సో మీరు ఫోన్ ఇక్కడ డిపాజిట్ చేయవచ్చు. మీనాక్షి అమ్మవారి గుడి చరిత్ర తెలుసుకుందాం. ఒకనాడు ముదిరిని పాలించే రాజు మలేధ్వజ పాండ్యన్ పిల్లల కోసం యజ్ఞం చేయగా ఆయనకు అమ్మవారు పెద్ద కన్నులతో 3 స్తన్యాలతో జన్మించారు. పెద్ద కన్నులతో పుట్టారు కాబట్టి అమ్మవారిని మీనాక్షి అని, చేపల కన్నుల తల్లి అని అర్థం. తమిళంలో షా అని అక్షరం వాడరు, మనం మీనాక్షి అని అంటాము. 3 స్తన్యాలతో ఉన్న అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని చింతించారు. ఆస్థాన పండితులు రాజుతో యవ్వన వయసు వచ్చినాక మగవారిని అయితే అమ్మవారు చూస్తూ మామూలుగా 2 స్తన్యాలుగా మారుతాయో వారిని వివాహం చేసుకుంటుంది అని చెప్పారు. అమ్మవారు కైలాసానికి వెళ్ళగా అక్కడ సుందరేశ్వరుని చూడగానే తను మామూలుగా 2 స్తన్యాలతో ఉన్న అమ్మవారిలాగా మారిపోయారు. అక్కడ సుందరేశ్వరుని వివాహం చేసుకుని స్వామివారు మదురైకి వెళ్ళమని అక్కడ మళ్ళీ సుందరేశ్వరుడు వచ్చి కలుస్తారని చెప్పారు. మదురైలో కొన్ని సంవత్సరాలు మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వరుడు అనగా శివుడు రాజ్యం పరిపాలించేవారు. తరువాత కులశేఖర పాండియర్ గుడిని మొదట నిర్మించారు. అమ్మవారికి సాత్విక గుణంతో పాటు తామస గుణం కూడా ఉండేది. దాని వలన మదురైలో సాయంత్రం వేళ అవ్వగానే బయటికి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. ఆదిశంకరాచార్యులు సంధ్య వేళలో గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారిని చూడగా అమ్మవారు విగ్రహం నుండి బయటికి వచ్చి సుందరేశ్వరుని నమస్కరించారు. అప్పుడు ఆదిశంకరాచార్యులు దేవీ భాగవతం పురాణంలోని మణిద్వీప వర్ణన పాడారు. మహాశక్తి మహద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములోని మంత్రరూపిణి మన మనసులలో కొలువయింది. అమ్మ కొంచెం శాంతించి నాకు అడ్డుగా నిల్చున్నావు, ఎవరు నాయన నీవు అని అడిగారు. అప్పుడు ఆదిశంకరాచార్యుడు నేను మీ దర్శనానికి వచ్చిన ఒక సన్యాసిని అమ్మ అని అన్నారు. నాకు అడ్డు తొలుగు, నేను బలి తీసుకునే సమయం అయింది అని అమ్మవారు అనగా ఆదిశంకరాచార్యులు అమ్మ నాతో పాచికలు ఆడండి, నేను వెళ్ళిపోతాను అని అడిగగా అమ్మవారు పాచికలు ఆడారు. పాచికలు ఆడే సమయంలో అమ్మని ధ్యానిస్తూ ఆడారు. నిర్వాణ శతకం. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ స్తోత్రే జివే నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్త తేజోన వాయు. సహస్రనామాలు అరుణాం కరుణాం తరింగతాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాధిభిరవృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని. నమక చమకాలు అనుకుంటూ పాచికలు ఆడారు. అమ్మవారు గెలిచారు కానీ శ్రీచక్రంలో సంఖ్యశాస్త్రం మంత్రశాస్త్రం ఆదిశంకరాచార్యులు గెలిచి అమ్మవారిని తామస శక్తి సంహారం చేశారు. అప్పుడు అమ్మవారు సుందరేశ్వరుని అడిగారు. ఆదిశంకరాచార్యులు ఇలా అన్నారు, సహస్రనామాలు నీవయమయ్యాయమ్మ, సాత్విక బీజాలు నీ మార్చి అవి ప్రాణప్రతిష్ఠ చేశాను. శ్రీచక్రంలో అమ్మనే కొలువు చేయించారు. శివానంద లహరిలో శివుడు తండ్రిగా, సౌందర్య లహరిలో అమ్మవారిని అమ్మగా రాశాడు. చిన్నప్పుడు VIP టికెట్ వాళ్ళకి పూలైతే ఖచ్చితంగా ఇస్తారండి, పూలైనా పూలదండైనా. నాకు మీనాక్షి అమ్మవారి చీర ఇచ్చారు పంతులు గారు. నాకు శ్రావణ మాసంలో అమ్మవారి చీర అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ దర్శనం మాకు 8/8/8 రోజున జరిగింది. గుడి లోపల మేము వయసు పైపడిన ఒక ఏనుగుని చూసాము. దర్శనం టికెట్స్ 100-200లో ఉన్నాయి. VIP టికెట్స్ మాకు 1500, అవి కొందరికే ఇస్తారు. ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ముగుస్తున్నాను. ఖచ్చితంగా మీ వ్యూస్ షేర్ చేయండి కమెంట్స్లో, అండ్ నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.